హుజూరాబాద్ ఉప ఎన్నికలో తప్పకుండా తెరాస విజయం సాధించి తీరుతుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పునరుద్ఘాటించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి వంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం వ్యక్తిని ఓడించామని, జానారెడ్డి కంటే ఈటల రాజేందర్ పెద్దేమీ కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ తెరాస నేతలతో భేటీ తర్వాత మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన కేటీఆర్, ప్రజలు తెరాసపై పూర్తి నమ్మకంతో ఉన్నారన్నారు. తెలంగాణలో ఎంఐఎంకి ఎవరూ భయపడటం లేదన్న కేటీఆర్, భాజపానే భయపడుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు ఒక్కదాని గురించైనా చెప్పారా అని ప్రశ్నించారు. బీసీ బంధు కావాలంటున్న భాజపా రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్, దేశంలోని బలహీన వర్గాలకు లక్షలు పంచాలని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పాలని సూచించారు. ఢిల్లీ పార్టీలు సిల్లీ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడిన కేటీఆర్, కాంగ్రెస్లో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిందన్నారు. భవిష్యత్లో పీసీసీని అమ్ముకుంటారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడిన కేటీఆర్, అడ్రస్ లేని వ్యక్తులు కేసీఆర్ని తిడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు.